న్యాయపరమైన నిబంధనలు గాని మీడియా పైన అంతగా పెట్టట్లేదు ఉపయోగించట్లేదు కూడా ఎంత ఉన్నవాడికి ఉపయోగించట్లా అందుకని వాట్ వి రిక్వెస్ట్ అండ్ డిస్కస్ దీంట్లో చెప్పేది అంటే అక్కడ మాట్లాడిన వాడు కూడా సెల్ఫ్ రెగ్యులేటరీ ఉండాలి మీడియాకి మీరు బాధ్యత మీరు గుర్తించాలి మీ నిబంధన మీరు విధించుకుని వర్తించుకోవాలి అనేది బేసిక్గా చెప్తున్న మాట ఎందుకంటే అసెంబ్లీలో చట్టసభలు అసెంబ్లీ కావచ్చు పార్లమెంట్ కావచ్చు లేకపోతే కౌన్సిల్స్ కావచ్చు ఏదైనా మీరు చూస్తున్నారు లైవ్ టెలికాస్ట్ వచ్చిన తర్వాత లైవ్ టెలికాస్ట్ వచ్చి మంచి ఉంది చెడు ఉంది మంచి ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు మన ప్రజాప్రతినిధులు ఓటేసిన వాళ్ళు మన గురించి మాట్లాడుతున్నారు వాళ్ళ బిహేవియర్ ఎట్లుంది వాళ్ళ భాష ఎట్లుంది సబ్జెక్ట్స్ ప్రాధాన్యత ఇస్తున్నారు ఇలాంటివన్నీ కూడా మంచి జరుగుతున్నాయి అదేవిధంగా ఎవరైనా ఇర్రెస్పాన్సిబుల్గా కొంతమందిని మీరు సెల్ ఫోన్లో చూస్తున్నటువంటి సినిమాలు చూస్తున్న వాళ్ళు కొట్టుకున్నారు మీరే ఇట్లాంటివన్నీ కూడా జరిగినాయి బట్ అట్ ది సేమ్ టైం మీడియా లైవ్ టెలికాస్ట్ ఉందని చెప్పి మిస్యూజ్ చేసిన వాళ్ళు కనబడుతున్నారు అసభ్యంగా మాట్లాడటం హావభావాలు వాళ్ళు హౌస్ మేము నిలేసాం స్పీకర్ మేము నిలేసాం ప్రభుత్వాన్ని నిలదీసాం అనే ప్రక్రియలో తప్పు లేదు విమర్శ చేసిన తప్పు లేదు లేదా సూచనలు చేసినా తప్పు లేదు సలహాలు చెప్పినా తప్పు లేదు కానీ ఆ భాష ఆ బాడీ లాంగ్వేజ్ సరిగా లేనప్పుడు చెప్పదలుచుకుంది వక్రంగా వెళ్ళిపోతుంది జనంలో సో అది మీడియా లేకపోతే వాళ్ళకి ఇంత ఉండదు మీడియా వచ్చిన తర్వాత ఇలాంటి బిహేవియర్స్ ఇంటరప్షన్స్ డిజరప్షన్స్ వెంకనాయుడు గారు చెప్పారు స్టాల్ చేయడం వాకౌట్ చేయడం ఇవన్నీ కూడా హక్కులైన వారు కొంత మన స్టేట్ నుంచి కూడా కొంతమంది శాసనసభ్యులు పిలిచడం జరిగింది ఇది ఒక వైఎస్ఆర్ పార్టీ నుంచి ఒక టీడీపీ నుంచి కూడా పిలిచాము మేము ఈ విధంగా డెమోక్రటిక్గా ప్రజలకు ఎలా ఉపయోగపడాలి ఒక కాన్ఫరెన్స్ అంటే నేను కావాలని తీసుకున్నాను అన్నమాట ఇక్కడికి వైజాగ్ని వైజాగ్ ప్రాధాన్యతని వైజాగ్ యొక్క విశిష్టతని ఎక్స్పోజ్ చేయడం ఒకటి ఇక్కడ పరిసరాలు ఇక్కడ ఉన్నటువంటి టూరిస్ట్ స్పాట్కి వెళ్ళుండి వరకు వెళ్తున్నాం ఇవాడ మన కైలాసగిరి రేపు బీచ్ ఇవన్నీ కూడా చూపించాలి ఇంకా ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందా వైజాగ్ అని చెప్పము దేనికి మేము కావాలని తీసుకుంటాం దట్స్ వాట్ స్పీకర్ టోల్డ్